మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ ధమాకా వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు ఈ రెండు సినిమాలతో రవితేజ మార్కెట్ రేంజ్ మరింతగా పెరిగింది దీనికి కారణం రెండు సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయాయి ఇకపై రవితేజ చేయబోయేవి పాన్ ఇండియా మూవీస్ కావడంతో ఓ రేంజ్ లో పెంచినట్లు టాక్ క్రాక్ బ్లాక్బస్టర్ తర్వాత రవితేజ నటించిన కిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రెండు దారుణమైన డిజాస్టర్స్ గా రిజిస్టర్ అయ్యాయి దాంతో రవితేజ కెరీర్ మళ్లీ డౌన్ఫాల్ అవుతుందని అందరూ భావించారు అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ధమాకా మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రవితేజ నెగటివ్ రివ్యూస్తో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందరికీ ఇస్తూ అమేజింగ్ కలెక్షన్స్ రాబట్టింది సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పూనకాలు లోడ్ చేసిన రవితేజ ఆ సినిమాతో కూడా వంద కోట్లను అవలీలగా అందుకున్నాడు ఇక నెక్స్ట్ ఇయర్ చేయబోతున్న రావణాసుర టైగర్ నాగేశ్వరరావు మూవీస్ రెండు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు కావటం విశేషం వీటిలో ఒకటి అయినా రవితేజకి కూడా ఇండియా మార్కెట్ తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో తన మార్కెట్ రేంజ్ను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవటానికి రవితేజ డిసైడయ్యాడని టాక్ ధమాకా కోసం రవితేజ పదిహేడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా ఇంచుమించుగా అంతే స్థాయిలో రవితేజకిచ్చారు ఇక రావణాసుర టైగర్ నాగేశ్వరరావు మూవీస్ కి కూడా పదిహేడు కోట్ల రెమ్యునరేషన్ని రవితేచు తీసుకున్నాడు అయితే నెక్స్ట్ కమెంట్ కాబోయే సినిమాలకి తన బడ్జెట్ పెంచబోతున్నట్టుగా తెలుస్తోంది పదిహేడుకి మరో ఐదు పెంచి ఇరవై రెండు కోట్ల వరకు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇక పాన్ ఇండియా బ్రాండ్ వస్తే మాస్ మహారాజా మరింతగా తన పారితోషికాన్ని పెంచుతాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు